వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం ఉన్నాము హైదరాబాద్ లోని వెంగళరావు నగర్ లో. మనం ఇష్టం వచ్చినట్టుగా వెహికల్స్ పెయింట్ చేస్తూ ఉన్నాము, వాడేస్తున్నాం. దాని పొల్యూషన్ తో ఎన్విరాన్మెంట్ కి చాలా ప్రాబ్లం అవుతుంది. ఎస్, ఇది అందరికీ తెలిసిన తప్పని పరిస్థితి. దాంతో పాటుగా అందరూ సొంత వెహికల్ కొనుక్కున్నా కూడా పెరుగుతున్న పెట్రోల్ రేట్లకి అవి భరించలేని పరిస్థితి. కేవలం సామాన్యులను దృష్టిలో పెట్టుకుని ఒక వ్యక్తి ఒక ఎలక్ట్రికల్ సైకిల్ ని తయారు చేశారండి. ఇది విని సుమన్ టీవీ ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒకసారి తనతో మాట్లాడేద్దాం. తన ఇన్వెన్షన్ ఏంటి, ఐడియా ఎలా వచ్చింది, ఎలా డిజైన్ చేశారని తెలుసుకోవాలనుకున్నాం. అందుకే ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాం. ఆ పర్సన్ పేరే అబ్దుల్ ఆసిమ్. తను తన షాప్ ఇదేనండి, ఇక్కడే తను తయారు చేసిన వెహికల్ కూడా ఉంది. ఒకసారి వెళ్ళి తనతో మాట్లాడదాం, ఎలా డిజైన్ చేశారు, ఆలోచన ఎలా వచ్చింది, ఎంత ఖర్చు అవుతుంది, ఎంతవరకు అది ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్ కి కరెక్ట్, ఇవన్నీ తన మాటల్లో విని తెలుసుకుందాం. నాతో రండి. హలో అండి. మీరు డిజైన్ చేసినటువంటి ఎలక్ట్రిక్ సైకిల్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడదాం అని వచ్చాము. ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా, ఆ సైకిల్ అసలు ఎలా మీరు డిజైన్ చేశారు ఏంటి అని? ఓకే, చూడండి, దీనికి ఏంటంటే BLDC మోటార్ అని చెప్తాము దీనికి. ఓకే, 24 వోల్ట్స్, ఇది 250 వాట్స్. దీనికి ఏంటంటే మనకి దీనికి కరెంట్ కరెక్ట్గా ఇచ్చే కరెంట్ ఏంటంటే మనకి ఇక్కడ ఇటు సైడ్ ఉంది ఒక చిన్న మోటార్ ఉంది, మోటార్ కంట్రోలర్ ఉంది. చూడండి, ఇది ఇది ఒక మోటార్ కంట్రోలర్. ఇది ఏం చేస్తుందంటే మీకు ఎంత కరెంట్ కావాలి ఏంటి దీంట్లో నుంచి మీకు సెట్ అయిపోతుంది. దానికి వదిలేసి మీకు కీ ఉంది. కీ ఏంటంటే జస్ట్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి కీ ఉంది. ఇది ఇలా చేసుకోవచ్చు మీరు. దీనికి మనము BLDC మోటార్ అని చెప్తాము. దీంట్లో ఏముందంటే ఇది 24 వోల్ట్స్, 250 వాట్స్. ఇలా కాకుండా మీకు ఇంకో ఆప్షన్ ఏంటంటే 36 వోల్ట్స్, 350 వాట్స్ తీసుకోవచ్చు. 24 వోల్ట్స్, 350 వాట్స్, అలా ఎక్కువ ఉంటుంది. 500 దాకా వెళ్తుంది, 750 దాకా వెళ్తుంది. కానీ బేసిక్గా మనకి ఏంటంటే ఇది సరిపోతుంది. ఇది దానికి వదిలేసిన తర్వాత మీకు ఏంటంటే ఇది వచ్చేసి మనకు ఒక మోటార్ కంట్రోలర్ ఉంటుంది. ఇది చూడండి, ఒక చిన్న మోటార్ కంట్రోలర్ ఉంది. ఇది ఏం చేస్తుందంటే దీంట్లో ఎంత కరెంట్ కావాలి, ఇది కరెంట్ని డివైడ్ చేసేస్తుంది. దీనికి ఎంత కరెంట్ కావాలి, ఇక్కడ లైట్ ఉంది, ఇక్కడ ఈ లైట్కి ఎంత కావాలి, చిన్న హారన్ ఉంది, హారన్ ఎంత కావాలి, అదంతా డిసైడ్ చేసుకుంటుంది. అంటే ఈ మోటార్ కంట్రోలర్లో ఉంది అది. దానికి వదిలేసి చూడండి, ఆన్ ఆఫ్ కోసం ఒక కీ కూడా ఇచ్చాడు. ఇక్కడ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు దీనికి. దాని తర్వాత మీకు ఇక్కడ బ్యాటరీస్ ఉన్నాయి. ఈ బ్యాటరీస్ ఏంటంటే లెడ్ యాసిడ్ బ్యాటరీస్ ఇవి. అంటే ఈ బ్యాటరీస్ ఏంటంటే కొంచెం వెయిట్ ఉన్నాయి. ఈ బ్యాటరీస్ పెట్టకుండా మీరు లిథియాన్ బ్యాటరీస్ పెట్టుకున్నారంటే వెయిట్ తగ్గిపోతుంది. ఇది దగ్గర నాకు 12 కేజీస్ దాకా పడుతుంది వెయిట్. అదే లిథియాన్ది సేమ్ ఇలాగే పెట్టుకున్నారంటే మీకు ఒక 3 కేజీస్ ఉంటుంది, మ్యాక్సిమం 3 కేజీస్ ఉంటుంది. ఎక్సలేటర్ ఉంది ఇక్కడ. జస్ట్ ఈ ఎక్సలేటర్ ఏంటంటే కొంచెం అంటే మూమెంట్ కోసం ఇక్కడ ఎక్సలేటర్ ఉంది. అలా చేసుకోవచ్చు. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ బ్రేక్స్లో మీకు ఒక మెకానిజం ఎలా ఇచ్చాడంటే బ్రేక్ కొట్టారంటే ఆటోమేటిక్ ఇక్కడ మోటార్ ఆగిపోతుంది. ఇప్పుడు అనుకోండి రేజ్ అవుతుంది కదా, రేస్ చేస్తూ కూడా ఇలా బ్రేక్ కొట్టామంటే ఆగిపోతుంది అది, అసలు మోటార్ ఆగిపోతుంది. ఇది ఇది ఏంటంటే ఇది బ్యాటరీ ఇండికేటర్ లాగా పనిచేస్తుంది. ఇది ఈ లైట్ దీంట్లో ఏంటంటే ఒక చిన్న లైట్ కూడా ఉంది మీకు నైట్ కోసం. నైట్లో వెళ్తున్నారంటే ఇలా లైట్ కూడా పెట్టుకోవచ్చు మీరు. అది ఏంటంటే ఒక హారన్ కూడా ఇచ్చాడు దీనికి. జస్ట్ ఒక బటన్ నేను ఇంకా పెట్టలేదు, అది బటన్ పెట్టుకున్నంటే హారన్ కూడా పనిచేస్తుంది. అన్నీ వచ్చేస్తాయి. మీరు కిట్ పైన ఉంటుందండి, మీరు ఎంత కొంచెం డబ్బులు పెట్టారంటే మంచి కిట్ తీసుకున్నారంటే ఇంకా బాగానే ఉంటుంది. ఏంటంటే బేసిక్ చేసుకోవాలంటే 6500 చాలండి, దానికన్నా ఎక్కువ అవసరం ఉండదు. మీకు ఏ సైకిల్ ఉన్నా కానీ చేసుకోవచ్చు. జస్ట్ కొంచెం మీరు ఒక డిజైన్ సరిగ్గా పెట్టుకోవాలి. ఇక్కడ ఏం చేశానంటే నేను ఈ మోటార్ వెయిట్ చాలా ఉంది, మోటార్ పడిపోతుందని ఒక చిన్న రాడ్ పెట్టాను ఇక్కడ. ఆ రాడ్ ఏం చేస్తుందంటే ఈ మోటార్ పడకుండా బ్యాలెన్స్ తీసుకుంది. ఈవెన్ ఇప్పుడు ఇక్కడ ఉన్న బోల్ట్ కూడా తీసానంటే ఆ చైన్ పడదు నాది ఇంకా. లేకపోతే మీరు డైరెక్ట్గా చేసుకున్నారంటే చైన్ పడిపోతుంది. అంటే అలా ఒక అలా చేసుకోవచ్చు మనం. ఒక పాత సైకిల్ ఉంటే 6500 రూపీస్ చాలండి. ఇంకోటి మీకు చేసుకోవాలనుకుంటున్నారంటే జస్ట్ నాకు ఏంటంటే జస్ట్ వాట్సాప్ మీద ఏమైనా హెల్ప్ కావాలంటే మెసేజ్ పెట్టేసేయండి. నేను ఏ హెల్ప్ ఉన్నా కానీ నేను చేస్తాను. అంటే మీకు కొంచెం కన్ఫ్యూజన్ అవుతుంది, పెట్టలేకపోతున్నారు, సెట్ అవ్వట్లేదు సైకిల్ని, అలా అనుకుంటే జస్ట్ నాకు మెసేజ్ చేసి ఒక ఫోటో కూడా పంపించారంటే ఎలా ఉంటుంది ఏంటి అంటే నేను ఏంటంటే దానికి ఐడియా చెప్పేస్తాను, ఎలా చేసుకోవాలి, సెట్ ఎలా చేసుకోవాలి, ఒక ఐడియా ఇచ్చేస్తాను నేను.